ఎగువన కురుస్తున్న వర్షాలకు కాపర్ డ్యాం వద్ద గోదావరి వరద క్రమక్రమంగా పెరగడంతో దేవిపట్నం మండలంలోని గొందూరు గండిపోసమ్మ అమ్మవారి ఆలయం మెట్ల వరకు వరద నీరు చేరుకుంది. ఆలయ సమీపంలోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తమ సామానులు మెట్ట ప్రదేశానికి స్థానికులు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ గర్భగుడిలోకి అమ్మవారి పాదాలను గోదావరి వరద నీరు తాకింది. తూర్పు గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్మించిన కాపర్ డ్యాం కు వరద నీరు అధికంగా చేరుతుంది. ఈ నేపథ్యంలో దేవిపట్నం మండలంలోని పలు గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఈ క్రమంలో గొందూరులో ఉన్న గండిపోసమ్మ అమ్మవారి ఆలయం మెట్లను చేరుకుంది. మరో 2 రోజుల్లో ఆలయంలోకి చేరి అమ్మవారిని తాకే అవకాశాలు ఉండడంతో క్రమక్రమంగా పెరుగుతున్న గోదావరి వరద తీవ్రతను ఆలయ అధికారులు గుర్తించి అమ్మవారి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం గండిపోసమ్మ ఆలయ ప్రాంగణంలో గల ఇళ్లలోకి గోదావరి వరద నీరు చేరుకుంటుంది. ఇక్కడ ఉన్న వారు కొండను ఆనుకుని ఉన్న రోడ్డు పక్కనే చిన్న చిన్న స్థావరాలను స్థానికులు ఏర్పాటు చేసుకుంటున్నారు.